శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాత వాగ్గేయకారుడి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీకు పరిచయం కాబోతున్న వాగ్గేయకారులు శ్రీ ఈమని శంకర శాస్త్రి గారు. శ్రీ ఈమని శంకర శాస్త్రి గారు 1922 సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన ద్రాక్షారామంలో జన్మించారు. వీరి తండ్రి గారు శ్రీ ఈమని అచ్యుత శాస్త్రి గారు గొప్ప వైణికులు. శంకర శాస్త్రి గారు తమ తండ్రి గారి వద్ద వీణాభ్యాసాన్ని గావించి ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. శాస్త్రి గారు మద్రాసు నగరంలో 10 సంవత్సరాల పాటు సంగీత దర్శకునిగా సేవలందించి అనేక చలన చిత్రాలకు వీణావాద్యాన్ని సహకారంగా అందించారు. శాస్త్రి గారు ఆకాశవాణిలో సంగీత దర్శకునిగా చీఫ్ ప్రొడ్యూసర్గా ఎంతో సేవ చేశారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఈమని శంకర శాస్త్రి గారి 2 రచనలతో మీ ముందుకు వస్తున్నాం. ఇప్పుడు పాహి గణనాయకం నమోస్తుతే పాహి గణనాయకం, విశారద రాగం ఆదితాళం. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు శ్రీ ఈమని శంకర శాస్త్రి గారి రచన విశారద రాగంలో ఆదితాళం. ఈ విశారద రాగం ఆరోహణ అవరోహణ సరి మా పని సా. ఒకసారి పాడతావా ఆరోహణ అవరోహణ? సరి మా పని సా. ఇది సరిమా పని, 5 స్వరాలు ఉన్నాయి. అవడవ రాగం ఆరోహణ అవరోహణ రెండింటిలో కూడా 5 స్వరాలు ఉన్నాయి కాబట్టి అవడవ రాగం. అలాగే దీనికి దగ్గర రాగాల గౌడ సరి మా పని సా సా నీ బ మ రి గ మ రి స. వక్రం వస్తుంది రిగమరిస, కానీ జాగ్రత్తగా పాడాలి. గౌళ దగ్గర రాగం. అలాగే దీనికి కైసిక నిషాదం, చిన్న నిషాదం వేస్తే అది రేవతి అయిపోతుంది. అర్థమైందా? కాబట్టి చాలా జాగ్రత్తగా రేవతి బాగా మనం విని ఉంటాం, మనం చాలా అరుదుగా విని ఉంటాం మనం ఈ విశారద. కాబట్టి ఆ కైసిక నిషాదం రాకుండా జాగ్రత్తగా పాడాలి. ఇది మాయామాళవ గౌళ 15వ మేళకర్త జన్యం అనమాట. అంటే సుదృశ్యమం, శుద్ధ మధ్యము, కాకల నిషాదం, అంటే షడ్జ పంచమాలు కాకుండా. ఓకే, పల్లవ చెప్పుకుందామా? పాహి గణనాయకం నమోస్తుతే పామరి మరిస సస్సని పరిసరి. పాహి గణనాయకం నమోస్తుతే పాహి మణిపాడు పాహి గణనాయకం నమోస్తుతే. అది మొదటి సంగతి. రెండవ సంగతి చెప్పుకుందామా? పాహి గణనాయకం నమోస్తుతే పని సని పమరి మరిసని పరిసరి. పాహి గణనాయకం నమోస్తుతే పాహి సరి సరిమా పాహి శంకర సరి సరి మా పని నిపమ పాహి శంకర ని సరి సరి తనయ తనయ సని పమరి మా సదయమ్మా. పాహి శంకర తనయ
ఇది రెండవ సంగతి. ఒకసారి పాడతావా? పాడు. పాహి గణనాయకం నమోస్తుతే పాహి పాహి శంకర. అంటే బాగా గమకం పెట్ట. పాహి శంకర పాహి శంకర తనయ సదయమాం పాహి పాహి గణనాయకం నమోస్తుతే పాహి శంకర తనయ సదయమాం పాహి గణనాయకం పాహి గణనాయకం పాహి గణనాయకం నమోస్తుతే పాహి గణనాయకం నమోస్తుతే పాహి గణనాయకం నమోస్తుతే పాహి గణనాయకం నమోస్తుతే పాహి శంకర తనయ సదయ మాం పాహి శంకర తనయ సదయ మాం పాహి గణనాయకం నమోస్తుతే అని ఆపాలి. రేర్ రాగం, రేర్ కాంపోజిషన్, మహామహోపాధ్యాయ ఈమని శంకర శాస్త్రి గారు రాశారు కీర్తన. బాగా సాధన చేసి కచేరీలో పాడు. ఎందుకంటే గణపతి కీర్తన కచేరీ మొదట్లో కూడా పాడేటువంటి అవకాశం ఉన్న కీర్తన. బాగా సాధన చేసి పాడు. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యాప్రాప్తి. పాహి గణనాయకం నమోస్తుతే పాహి గణనాయకం
నేటికి తెలిసేనాపై గలయి ప్రేమ. జంజూటి రాగం రూపకతాళం. నమస్కారం గురు. అఖండ సంగీత విద్యాప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు శ్రీ ఈమని శంకర శాస్త్రి గారు రచన జావళి జంజూటి రాగం ఆ రచన చెప్తాను. ముందుగా జంజూటి రాగం ఆరోహణ అవరోహణ, ఇది మధ్యమ శృతిలో పాడే రాగం. దసరిగమపద దసరిగమపద దాపమగరి సనిద పదస హరికాంభోజన్యంగా చెప్తారు. అయితే ఇందులో సాధారణ గాంధారం కూడా అన్యస్వరంగా వస్తుంది. దసరిగరి అని కూడా వస్తుంది ప్రయోగం. దానివల్ల భాషాంగరాగంగా చెప్తారు. దశ అని వచ్చినప్పటికీ దాని సనిధనిప దాని సనిధనిప అంటే ఈ రాగం ముఖ్యంగా ప్రయోగ ప్రధాన రాగం. అంటే ఒక నిర్దిష్టమైన ఆరోహణ అవరోహణం ఉండదు. పెద్దవాళ్ళు చెప్పినప్పటికీ ఈ ప్రయోగంలో రకరకాల ప్రయోగాలు ఉండడం వల్ల ఆరోహణ అవరోహణ మనకి తప్పుగా అనిపిస్తుందేమో అనిపిస్తుంది. కానీ ఈ ప్రయోగాలు అన్నీ ఇందులో వస్తాయి. అలా చెప్పుకుందామా? నేటికి తెలిసే రిగమగ సాస నేటికి తెలిసే నాపై దాని సనిధనిప నాపై గలయి దసరి గలయి ప్రేమ సరిగమరిగ ప్రేమ నేటికి తెలిసేనాపై గలయి ప్రేమ నేటికి తెలిసేనాపై కలయి ప్రేమ నేటికి తెలిసేనాపై గలయి ప్రేమ మగరి సరే నేటికి తెలిసేనాపై గలయి ప్రేమ నేటికి తెలిసేనాపై గలయి ప్రేమ అంటే గలయి ప్రేమ నేటికి అని మధ్యలో ఊపిరి తీసుకోకుండా పాడాలి. ఒకసారి పాడతావా? నేటికి తెలిసేనాపై గలయి ప్రేమ నేటికి తెలిసే ఆ తర్వాత ఊపిరి తీసుకోవచ్చు. నేటికి తెలిసే నాపై గలయి ప్రేమ నేటికి తెలిసే నాపై గలయి ప్రేమ నేటికి తెలిసే నేటికి తెలిసే నాపై గగని నాపై నాపై గలయి ప్రేమ నేటికి తెలిసే నాపై గలయి ప్రేమ నేటికి తెలిసే నాపై గలయి ప్రేమ నేటికి తెలిసే నాపై గలయి ప్రేమ అనాపి నీటిపై తక్కిట గామప నీటిపై నీటిపై వ్రాలాయనేమో నీటిపై వ్రాలాయనేమో చెలియా నేటికి తెలిసే నాపై గలయి ప్రేమ నేటిపై
వ్రాలయనేము నీటిపై వ్రాలయనేము చెలియా దెలిసే నాపై గలయి ప్రేమ నీటిపై వ్రాలయనేమో చెలియా నేటికి దెలిసే నాపై దాని సని దని ప నాపై గలయి గలయి ప్రేమ గలయి ప్రేమ రావచ్చు గలయి ప్రేమ దసరి గరి పద స అపో నేటికి తెలిసే నాపై గలయి ప్రేమ దసరి గరి రీఎస్టాబ్లిష్ అవ్వాలి నా అద్భుతమైన జావళి శ్రీ శంకర్ శాస్త్రి గారు మనకు అందించారు. బాగా సాధన చేసి కచేరీలో పాడాడు. తప్పకుండా అండి. నమస్కారం. అఖండ సంగీత విద్యా ప్రాప్తి. నేటికి తెలిసేనాపై గలయి ప్రేమ నాటి నుండి
కజిన్నాళ్ళు తన సొమ్మరినేయుంటిని వాని ప్రేమ నాటి నుండి తాను నేరని భేదములే కజిన్నాళ్ళు తన సొమ్మరినేయుంటిని వాని ప్రేమ నేటికి తెలిసే నా పై గలరి ప్రేమ నీటిపై వ్రాలాయనేమో చెలియా నేటికి తెలిసే నా పై గలరి ప్రేమ ఇంటి త్రోవ తొంగి చూడడాయ ఇంటి త్రోవ తొంగి చూడడాయ సొంటు వెదకుటాయ ఇంటి త్రోవ తొంగి చూడడాయ సొంటు వెదకుటాయ ఒంటిగా చేపిచూరాయ ఓర్పులేదాయ ఒంటిగా చేపిచూరాయ ఓర్పులేదాయ మృక్కి వేడి నా శంకర మోడి న్యాయమా మృక్కి వేడి నా శంకర మోడి న్యాయమా తనకు గాని మేనా ఎవరికేయనము మృక్కి వేడి నా శంకర మోడి న్యాయమా తనకు గాని మేనా ఎవరికేయనమ్మా నేటికి తెలిసే నా పై గలరి ప్రేమ నీటిపై వ్రాలాయనేమో చెలియా నేటికి తెలిసే నా పై గలరి ప్రేమా.